జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో సుమారు 1.30 కోట్ల రూపాయలతో కుక్కల సంరక్షణ మరియు మురికి నీరు శుద్ధీకరణ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, జవహర్ నగర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, రాబోయే రోజుల్లో జవహర్ నగర్ ను ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని, అంతేకాకుండా త్వరలోనే స్థానిక యువకుల కోసం ఖర్చు వెనకాడకుండా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీసీ సెంటర్ కుక్కల కోసం, ఎందుకంటే కుక్కలు పెడితే చాలా ఉంది జవహర్ నగర్ లో. మనం వాళ్ళకు కూడా ఆపరేషన్ చేసి, వాళ్ళకు కూడా మంచి భోజనాలు పెట్టి, వాళ్ళకు కూడా మంచిగా ఒక హాస్పిటల్ మాదిరిగా వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని కూడా చేసి ఇక్కడ కుక్కల కోసం మంచిగామని, దానికి కూడా 30 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ తరఫున పెట్టాం. ఏది ఏమైనా ఇప్పుడే మనకు 5 ఎకరాలు ఎన్నో స్టేడియం అలాట్ అయింది మనకు. కూడా మా కోటేశ్ గౌడ్ గారు, వాళ్ళందరూ యువకులు అందరు కలిసి కూడా పెద్ద గ్రౌండ్ కూడా దాన్ని తయారు చేస్తున్నారు. ఎందుకంటే అది కబ్జకు గురవుతుంది, ఏది ఉన్నా ఇక్కడ కబ్జకు గురవుతుంది కాబట్టి ముందు ముందు దానికి తోడు మా శంకర్ రంగుల శంకర్ వచ్చినాక ఆయన ఒక కోరిక కోరి, అంతకుముందే మా కోరికలు ఉండే 15 ఎకరాల పార్క్ ఉండాలంటే ఇమ్మీడియట్గా 15 ఎకరాలు కూడా ల్యాండ్ చూస్తున్నాము, పార్క్ కూడా పెద్ద ఎత్తున చేస్తాము. దానికి తోడు ఇంకోటి అది గ్రేవ్యార్డు 1 కోటి రూపాయలతో ఆడ పని నడుస్తుంది. ఆడ కొందరు ఇబ్బంది పెడుతున్నారు, ఆడ కూడా ల్యాండ్ గ్రామర్స్ వాళ్ళని కూడా పోలీసులకు పట్టి ఇప్పుడే ఎంబడే కాంట్రాక్టర్ చెప్పి అది కూడా 1 కోటి రూపాయల పని కూడా చేపిస్తాము. మొత్తానికి జవహర్ నగర్ను ఒక రూపురేఖను మారుస్తాం, జవహర్ నగర్ కార్పొరేషన్ను ఒక చరిత్ర సృష్టిస్తాం, ఒక మోడల్ టౌన్గా తయారు చేస్తాం. ఒకప్పుడు జవహర్ నగర్ ఎట్లుండే, ఓ డ్రైనేజ్ లేకుండే, ఓ వాటర్ లేకుండే, నల్ల కనెక్షన్ లేకుండే, కరెంట్ స్తంభాలు లేకుండే, రోడ్లు లేకుండే, ఏమి లేకుండే. ఇప్పుడు జవహర్ నగర్ రోడ్లు ఫుల్గా నడుస్తున్నాయి, డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తుంది. మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మా కోఆప్షన్ మెంబర్స్, మా స్థానిక నాయకులు ఒక సైనికులుగా మాదిరిగా పనిచేస్తారు. రాత్రి మగళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని, కడుపు చంపుకొని పనిచేస్తారు. ఏదైనా సరే ఒక కంకణం కట్టుకున్నారు, మా జవహర్ నగర్ను మంచిగా చేస్తాం, మా వార్డును మా డివిజన్ను మంచిగా చేసుకుంటాం అని బాగా చేస్తున్నారు. దానికి తోడు కూడా పెద్ద స్టేడియం కూడా, పిల్లలు యువత అంతా కూడా మనం వచ్చిన గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ కూడా సాఫ్ అవుతుంది. ఆ కోటేశ్ గౌడ్ సొంతం డబ్బులతో 25 లక్షలు ఖర్చు పెట్టి గ్రౌండ్ సాఫ్ చేపిస్తుంది, ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా పార్క్ దానికి కూడా స్థలం చూడమని చెప్పినాం, ఇమ్మీడియట్గా 2-3 దినాల్లో వచ్చే వారంలో దానికి కూడా కొబ్బరికాయ కొడతాం. మంచి పార్క్, మోడల్ పార్క్. దానికి తోడు గ్రేవ్యార్డ్ కూడా వాడు ఎవరో ఇబ్బంది పెడుతుంది జాగ్రత్త కాంట్రాక్టర్లు, అది కూడా ఇమీడియట్గా అది నడుస్తుంది. అట్లనే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా మన జవహర్ నగర్ పిల్లలకు కానీ ఫ్యామిలీలతో వచ్చినా కానీ ఒక మోడర్న్ సిటీ కూడా తయారు చేస్తానని కూడా మనవి చేస్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.